గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు చూద్దాం. ముందుగా ఈనాడు సామాన్యులపై ఈఎంఐ పిడుగు, రెపో రేట్ను పెంచిన ఆర్బీఐ గృహ వాహన రుణాలపై భారం, కొట్టుకుపోయిన కష్టం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిపాలు పరదాలు లేవు, తడిస్తే కొనేవారు లేరు, వర్ష సూచన ఉన్నా జాగ్రత్తలు శూన్యం, మునిగిపోతున్నా మేనమేషాలేనా, 10 జిల్లాల్లో ప్రారంభమే కానీ ధాన్యం కొనుగోళ్లు. అమెరికాలోని భారతీయులకు శుభవార్త, గడువు ముగిసిన వర్క్ పర్మిట్ల చెల్లుబాటు 540 రోజులకు పొడిగింపు. లక్షణంగా ఇంట్లోకి 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు, జిల్లాలు పట్టణ గ్రామీణ ప్రాంతాల వారీగా లెక్కలు, జూన్లో లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి ఇస్తామన్న రాష్ట్రం, త్వరలో పూర్తయిన గృహాలను సీఎం కేసీఆర్ పరిశీలించే అవకాశం, ప్రేమపై పగ నడి రోడ్డుపై హత్య, కొత్త దంపతులను వెంబడించి దాడి భర్తను హతమార్చిన యువతి సోదరుడు, ప్రపంచ సౌభాగ్యానికి చేయూతనిద్దాం, సుస్థిర అభివృద్ధికి సహకరిద్దాం, ఇండియా నార్దిక్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు, ఎలా ఉన్నవి అలా అమ్మేద్దాం, బండ్లు కూడా పోచారంలో, స్వగృహ ప్లాట్ల విక్రయంపై ప్రభుత్వ నిర్ణయం, లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక, నడ్డా సభకు 100,000 మంది, శ్రమిస్తున్న కమలదళం, మహబూబ్నగర్కు నేడు రాక, తప్పుడు లెక్కల అధికారులపై చర్యలు, రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ, ఓయూలో వద్దు రాహుల్ గాంధీ ముఖాముఖికి అనుమతి నిరాకరణ, యూనివర్సిటీ క్యాంపస్ను రాజకీయ వేదికగా ఉపయోగించరాదు, మార్గదర్శకాలు రూపొందించాలని రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశం, పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనం, రాహుల్ సభకు భారీ ఏర్పాట్లు, హనుమకొండకు కాంగ్రెస్ సైకిల్ యాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి. ఆంధ్రజ్యోతి, రాహుల్ ఓయూ పర్యటనకు నో, అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ, యూనివర్సిటీ అధికారుల నిర్ణయమే అంతిమం, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేము, స్పష్టం చేసిన ధర్మాసనం, ఎన్ఎస్ఐ పిటిషన్ కొట్టివేత, రాహుల్ ఎందుకు వస్తున్నావు, రైతులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పంటూ హరీష్ రావు సూటి ప్రశ్న, రాహుల్తో కనపడ్డ మహిళ చైనా రాయబారి కాదు, ఆమె పెళ్లి కూతురు స్నేహితురాలు, ఘాట్మండు ఘటనపై ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు, ఒక్క వానకే మునక, వర్షంతో బయటపడ్డ యాదాద్రి పనుల డల్లతనం, ప్రధానాలయం ముఖమండపం జలమయం, దర్శన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయాల్లోకి నీళ్లు, విక్రయశాలలోకి నీళ్లు, ఈదురుగాలులకు కూలిన చలువ పందిళ్లు, వర్షపు నీటితో కుంగిపోయిన 2వ ఘాట్ రోడ్, విరిగిపడ్డ చెట్లు, కొండ చర్యలు, రహదారుల కోత, వరద నీటితో జలాశయాన్ని తలపించిన రింగు రోడ్డు, గప్పాలు కొట్టిన అభివృద్ధి ఒక్క వానతో పోయిందంటూ మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్య, దెబ్బ కొట్టిన అకాల వర్షం, వేల ఎకరాల్లో నేల కొరిగిన వరి పంట, పిడుగుపాటు ప్రమాదాల్లో 3 మృతి, మరో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, ఇక ఈఎంఐల మూత, పెరగనున్న రుణభారం, రెపో రేటు 0.4% పెంపు, మొత్తంగా 4.4% పెంపు తక్షణమే అమల్లోకి, బాహుబలికి మిశ్రమ స్పందన, ఎల్ఐసి ఐపీఓకు సంస్థాగత మదుపరుల నుంచి ఆశించగా కనిపించని ఆదరణ, ఉద్యోగులు పాలసీదారుల కొనుగోళ్ల జోరు, రిటైల్ మదుపరుల నుంచి కూడా ఆదరణ, యువకుడి హత్య హైదరాబాద్లో దారుణం, ప్రేమ పెళ్లే కారణం, పగతో రగిలిపోయిన అమ్మాయి సోదరుడు బైక్పై వెళ్తుండగా మరికొంతతో కలిసి వేటాడిన వైనం, కింద పడిన యువకుడిపై గడ్డపారతో దాడి అక్కడికక్కడే మృతి, చిన్నారులను నగ్నంగా నిలబెట్టి చితకబాదారు, ఆపై సెల్ఫోన్లో వీడియో చిత్రీకరణ, హైదరాబాద్ నడిబొడ్డున అమానుషం, 16 మందిపై 3 ఘాతకం, నిందితుల్లో ఒకరు మైనర్, నిందితులపై మంగళహాట్ పోలీసుల తుతుమంత్రపు కేసు, నిందితుల్లో ఒకరు ఎమ్మెల్యే పిఏ వద్ద పనిచేసే వ్యక్తి, పోలీసులపై తీవ్ర ఒత్తిడి, సెక్షన్ 41A కింద నోటీసులతో సరి, సోషల్ మీడియాలో వీడియో వైరల్, గ్యాంగ్ రేపుకు గురైన 13 ఏళ్ల బాలికపై యూపీ పోలీసు అత్యాచారం, ఇంటర్ పరీక్షలు రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1443 కేంద్రాల ఏర్పాటు, హాజరు కానున్న 9 లక్షల మంది విద్యార్థులు, ప్రయాణికుడి కడుపులో 11 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్, ఆపరేషన్ చేసి 108 క్యాప్సూళ్ల వెలికితీత, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘటన, 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తేవద్దు, ఎలక్ట్రానిక్ పరికరాలపైన నిషేధం, అప్పులు పుట్టేది కష్టమే, ఆర్బీఐ ద్వారా ఓపెన్ మార్కెట్ రుణాలకు తెలంగాణ అనుమతులు నిరాకరించిన కేంద్రం, ఏప్రిల్ 11 నుంచి నెల 2 వరకు బడ్జెట్లో ప్రతిపాదించని ఖర్చులపై కేంద్రం ఆరా, బీజేపీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్ జితేంద్రరెడ్డితో మాజీ ఎంపీ చర్చలు, జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన ముంగిట పరిణామం, ఈ నెల 14న అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిక, పాలమూరులో నేడు బీజేపీ సభ ముఖ్య అతిథిగా నడ్డా, అమెరికా వర్క్ పర్మిట్ల గడువు పొడిగింపు, 1.5 ఏళ్ల పాటు పెంచిన బైడెన్ సర్కారు, వేలాది మంది భారతీయులకు లబ్ధి, నవతెలంగాణ, కన్నీళ్లే, భారీ వాన, తడిసిన ధాన్యం, కళ్ళాల్లో కొట్టుకుపోయిన గింజలు, హైదరాబాద్లో కొండపోత, లోతట్టు ప్రాంతాలు జలమయం, కూలిన హోర్డింగ్స్, చెట్లు, యాదగిరిగుట్టపై గాలివాన విధ్వంసం, ఎల్ఐసి పరిరక్షణకు ఐక్య ఉద్యమం, ప్రైవేటీకరణ కాకుండా ప్రతిఘటించాలని నేతల పిలుపు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ దేశంలో వచ్చిన కథనాలు. ఇక ఈనాడు విజయవాడ దేశంలో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, పరిహారం పలహారం, పోలవరం భూసేకరణలో అక్రమాలు, పాత తహసీల్దారుల సంతకాల ఫోర్జరీ, దొంగ ముద్రలు, నకిలీ పట్టాలతో దళారుల మోసాలు, కొందరు అధికారుల ఒత్తాసు, లబోదివ్వమంటున్న బాధితులు. జగన్ వచ్చాకే రాష్ట్రానికి అరిష్టం, నిత్యావసరాల ధరలన్నీ పెంచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బాదుడే బాదుడులో టీడీపీ అధినేత చంద్రబాబు, దళ్ళవలసలో పాదయాత్ర, పలకరింపులు, పరిశ్రమలకు కోతలు లేకుండా చూడండి, డిమాండ్కు తగినట్టు విద్యుత్ అందించాలి, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి జగన్, ప్రపంచ సౌభాగ్యానికి చేయూతనిద్దాం, సుస్థిరాభివృద్ధికి సహకరిద్దామంటూ ఇండియా
ఆర్థిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ. సామాన్యులపై ఈఎంఐ పెరుగు, రెపో రేటును పెంచిన ఆర్బీఐ. తప్పుడు లెక్కల అధికారులపై చర్యలు, రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ. పరీక్షలు మంచిగా జరగాలిరా భగవంతుడా, చదువురాని పిల్లలు ఉత్తీర్ణులు అవ్వాలని మేమేం ఆదేశించలేదు, ఫలితాలు రాకపోతే ఉపాధ్యాయులపై చర్యలని మేము చెప్పలేదంటూ విద్యాశాఖ మంత్రి బొత్స వ్యాఖ్యలు. ఇంకా పనులు చేసి రోడ్డును పడ్డాం, పెండింగ్ బిల్లులు చెల్లించాలని గుత్తేదారుల వేడుకోలు, ఎన్సీ కార్యనిర్వహణ ధర్నా, సిఫార్సు చేసిన వాళ్ళకి ఇవ్వాలి కదా అంటూ అధికారుల వ్యాఖ్యలు. ఇక ఖరీఫ్ ఆసన్నం, ప్రణాళిక సిద్ధం, విత్తన పంపిణీకి వ్యవసాయ శాఖ కార్యాచరణ. ఆంధ్రజ్యోతి, అప్పుల తప్పులతో ఉక్కిరి బిక్కిరి, అధికారులు జాగ్రత్త, తేడా వస్తే తిప్పలే, అఖిల భారత అధికారులకు కేంద్రం హెచ్చరిక. అప్పుల కోసం కేంద్రానికి అబద్ధాలు చెప్తున్నారు, అడ్డగోలుగా తప్పు నివేదికలు పంపుతున్నారు, అడ్డదారుల్లో అధిక అప్పులు సరికాదు, తప్పుడు నివేదికలు పంపితే తీవ్ర చర్యలు, పదోన్నతులు, డిప్యుటేషన్లు, శిక్షణలపై ప్రభావం. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారుల్లో అలజడి. ఇంకా ఈసారి ససేమిరా, కొత్త అప్పులకు ఇంకా అనుమతించని కేంద్రం, అడిగిన లెక్కలన్నీ చెప్పాల్సిందేనని స్పష్టీకరణ. చెబితే మరో మూడేళ్లు అప్పు పుట్టదు, అప్పు లేకపోతే ఒక నెల కూడా గడవదు. దిక్కుతోచిన స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. నేడు మళ్లీ ఢిల్లీకి మంత్రి బుగ్గన రావద్దు, రాజకీయ ఒత్తిడితోనైనా సాధించాలని నిర్ణయం. ఒక్క ఛాన్స్తో సర్వనాశనం, కరోనా కంటే ప్రమాదకారి జగన్. వెళ్ళవలస బహిరంగ సభలో సీఎంపై చంద్రబాబు ఫైర్, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, కళ్ళు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తున్నారు, అప్పుడు పాదయాత్రలో ముద్దులు, అధికారంలోకి వచ్చాక గుద్దులు. కరెంటు వస్తుందో రాదో బిల్లు మాత్రం బాదుడే బాదుడు. 8 లక్షల కోట్ల అప్పులు చేశారు, మరో 3 లక్షల కోట్లు చేయనున్నారు. 2019లో నిత్యావసరాల ఖర్చు ఎంత, ఇప్పుడెంతో ఆలోచించండి. నేను చెప్పింది వాస్తవం కాకుంటే టీడీపీ కోటయ్యద్దు. చెత్తపై పన్ను వేసిన చెత్త సీఎం, ప్రజల ముందు దోషిగా నిలబెడతా. నాడు నేడు పనుల బిల్లులు ఆపి పేపరు లీకేజ్ చేసుకుంటున్నారు. సిక్కోలు బాదుడే బాదుడులో నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు. వెంకన్న ఆదాయం 100 కోట్లు దాటేసింది, వరుసగా 2 నెలల్లోనూ పెరిగిన రాబడి. ఏప్రిల్ హుండీ ఆదాయం 127 కోట్లు. ఇది మానవతా సంక్షోభం, ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఉక్రెయిన్పై యుద్ధం చట్టవిరుద్ధం, రష్యాది ఖచ్చితంగా దురాక్రమణే. ఇండియా నార్డిక్ సదస్సులో నార్డిక్ దేశాల ప్రధానుల పిలుపు. ఇక 3 ఏళ్లలో 694 మంది రైతుల ఆత్మహత్య, వారి కుటుంబాలకు 48.58 కోట్లు పరిహారం చెల్లించాం, జూలై నాటికి రైతులకు పరికరాలు అందజేస్తామన్న కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇక జైల్లో ఉంటూనే సాక్షులను బెదిరిస్తున్నారు, ఆ నిందితులకు బెయిల్ ఇవ్వద్దు, పాత న్యాయమూర్తి వద్దకే పంపాలి, సుప్రీం తాజా తీర్పు అదే చెప్తుందంటూ వివేక కుమార్త సునీత వాదనలు, ఇంప్లీట్ పిటిషన్లపై హైకోర్టు అనుమతి. ఇక శవాలతో కాసుల బేరం, పోస్టు మార్టానికి 15,000, అటెండర్కు మరో 1,000, మొత్తం 16,000 ఇస్తేనే వస్తా. మృతుడి భార్యతో ఓ డాక్టర్ బేరం, కూలీలమని మొత్తుకున్నా ససేమిరా, డిమాండ్ చేసి మరీ డబ్బు వసూలు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘోరం, కాసుల డాక్టర్పై సస్పెన్షన్ వేటు. ఇక ఆర్భాటానికే ఆర్బీకేలు, ప్రచారం కొండంతా సేవలు అంతంతే. ఇక దుగ్గిరాలలో వైసీపీ తొండాట, ఎంపీపీ పీఠం కోసం కుయుక్తులు, 18 మందిలో టీడీపీ, జనసేనకు 10 మంది, అధికార పార్టీకి 8 మంది మాత్రమే. అయినా పదవి కోసం అడ్డదారులు, టీడీపీ అభ్యర్థికి కులధ్రువీకరణ పత్రం జారీ చేయకుండా ఉత్తరి. స్వతంత్రంగా పోటీ చేయాలని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి నిర్ణయం, మద్దతు ఇచ్చిన టీడీపీ. దీంతో పద్మావతిని బెదిరించి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఆళ్ల తల్లిని చరణించి విడిపించాలని డీజీపీ, ఈసీకి ఆమె కుమారుడి వినతి. అమెరికా వర్క్ పర్మిట్ల గడువు పొడిగింపు, 1.5 ఏళ్లపాటు పెంచిన బైడెన్ సర్కారు, వేల మంది భారతీయులకు లబ్ధి. ఇక ప్రజాశక్తి, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, పిడుగుపాటుకు ఏపీలో 4, తెలంగాణలో 2 దుర్మరణం. ఐపీఓ ఆపండి, ఎల్ఐసి ఉద్యోగుల డిమాండ్, దేశవ్యాప్తంగా నిరసనలు, పలుచోట్ల ప్రజలు పాలసీదారుల మద్దతు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త.